మహేశ్వరి ఇదివరకు సమీక్షాంధ్ర ప్రదేశ్ మూడు భాగాలుగా మూడు పేర్లు పిలిచారు. ఏంటవి? ఓకే, ఈ మూడు కుర్చీలకు మూడు పేర్లు పెట్టారు. అప్పుడు మన రాజధాని ఏమిటి? అందుకే ఈ కుర్చీకి హైదరాబాద్ లేదా తెలంగాణ అని పేరు పెట్టారు. ఓకే, ఈ కుర్చీ రాయలసీమ, ఆ కుర్చీ ఆంధ్ర. ఓకే, చూడండి అతి కాడుగా నిద్రపోతుంది, వెనక వాళ్ళు అలాగే వెనక వాళ్ళు రెండు కాలు దగ్గరకు పైకి వెళ్ళిపోతుంది. ఈ రెండు కాలు దగ్గరకు వచ్చి పైకి వెళ్ళిపోతుంది, అలాగే పైకి వెళ్ళిపోతుంది, వేగంగా పైకి వెళ్తుంది. ఈ కుర్చీ ఏంటి? తెలంగాణ నుంచి తీసేసి మంచి ఉండగలరా? అందుకే సమీక్షాంధ్ర వచ్చి ముందు, అందుకే అతను రోడ్లు ఎక్కి పట్టా వర్కులు చేశారు, అతను ఎక్కడ ప్రదర్శన చేశారు. ఢిల్లీ వర్క్ నుంచే వెళ్తే మీరు వచ్చిన వాళ్ళ చెవిలో దుద్దులు పెట్టుకుని మాట వెళ్ళలేదు. అవునా? చూడండి, ఈ తెలంగాణ లేకపోయినా మనం ఉండగలమా లేదా చూడండి. మీ శరీరాన్ని ఇంకా కట్టే కట్టి ఒక్క కట్టే కట్టే మార్చేస్తున్నాం. మీ శరీరాన్ని ఇనుము కట్టే కట్టి ఉప్పు కట్టే కట్టే మార్చేస్తున్నాను. నీకు ఇప్పుడు తీసుకుంటున్నాను. మీ శరీరం ఇనుము కట్టే కట్టి ఉప్పు కట్టే కట్టే మార్చేస్తున్నాను. ఇంకా గట్టిగా మార్చేస్తున్నాను, ఇంకా గట్టిగా మార్చేస్తున్నాను, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా మార్చేస్తున్నాను. చూసేది చెప్పలేము, ఇంకా గట్టిగా మార్చేస్తున్నాను. మీ శరీరం మధ్య భాగం పైకెళ్ళిపోతుంది, మీ శరీరం మధ్య భాగం పైకెళ్ళిపోతుంది. ఎవరికి వచ్చి చూడండి, మీ సీట్ పైకి వచ్చిపోతుంది, ఇంకా పైకి వచ్చిపోతుంది, ఇంకా పైకి వచ్చిపోతుంది. మీ రెండు కాలు గట్టిగా వచ్చేస్తుంది, అలాగే పైకి వచ్చిపోతుంది. ఇది నువ్వు కట్టే గట్టి కట్టే గట్టిగా ఎందుకంటే తెలంగాణ లేకపోయినా మనం ఉండగలగలేదా? మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. రాజధానిని సరిగ్గా మనకి ఇవ్వలేదు, ఆస్తులు అప్పులు సరిగ్గా పంచలేదు, అప్పులు మాత్రం ఇచ్చారు, ఆస్తులు సరిగ్గా పంచలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా డబ్బులు కూడా లేని ఒక దౌర్బల్య స్థితి మనకు కనిపించారు. అటువంటి దౌర్బల్య స్థితి ఉన్నప్పటికీ మనల్ని మనం పట్టుకుని నిలబడగలిగే శక్తి మనలో ఉందా లేదా చూపిస్తారు. చూడండి, ఇంకా గట్టిగా మార్చేస్తున్నా, ఇంకా గట్టిగా మార్చేస్తున్నా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా మార్చేస్తున్నా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా మార్చేస్తున్నాను, ఇంకా గట్టిగా మార్చేస్తున్నాను, ఇంకా గట్టిగా మార్చేస్తున్నాను, ఇంకా గట్టిగా మార్చేస్తున్నాను, ఇంకా గట్టిగా మార్చేస్తున్నాను. అది ఒక చివరి దగ్గర నవ్యాంధ్ర ప్రదేశ్ ఇటువంటి అంతర్గత శక్తులు కూడా బయటకు తీసుకొచ్చి మనందరూ కృషి చేస్తే దేశంలోని ఈ రాష్ట్రాలు అద్భుతం.